రేపు గుంటూరు వైఎస్ఆర్ జిల్లాలో జగన్ పర్యటన అఘాయిత్యాలకు గురైన ఆడబిడ్డల కుటుంబాలకు పరామర్శ కూటమి సర్కార్ తప్పిదం వల్లే డయేరియా విజృంభిస్తోంది సమస్యను పరిష్కరించకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్న బొత్స మాజీ మంత్రి విశ్వరూప కుమారడి అక్రమ అరెస్టుపై కన్నబాబు ఫైర్ ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వైఎస్ జగన్ తీసుకొచ్చిన దిశ యాప్ మహిళా పిఎస్లను తిరిగి ప్రారంభించాలి ఏపీలో ఘటనలను సుప్రీంకోర్టు సమోటగా తీసుకోవాలన్న నారాయణస్వామి విద్వంసాలు దాడులు బెదిరింపులు బ్లాక్మెయిల్ రాజకీయాలు కూటమి పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయన్న కాకాని ఏపీ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజుకు అవమానం పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో పట్టించుకోని అధికారులు పిలిచి అవమానించినట్లు ఉందని మండిపడుతున్న మోషన్ రాజు అభిమానులు పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు సాంకేతిక ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని పిటిషన్ తదుపరి విచారణ బుధవారానికి వాయిదా విజయవాడ వరద బాధితులకు 50 రోజులు గడిచిన అందని పరిహారం రేపు అజిత్ సింగ్ నగర్లో ఆందోళనలకు పిలుపునిచ్చిన వరద బాధితులు విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను తిరస్కరించాలి విద్యుత్ నియంత్రణ మండలికి కేటీఆర్ విజ్ఞప్తి కరీంనగర్లో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయండి కేంద్ర కార్మిక శాఖ మంత్రికి బండి సంజయ్ విజ్ఞప్తి సానుకూలంగా స్పందించిన మన్సుఖ్ మాండవీయ సికింద్రాబాద్ కార్ఖానలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నగరవాసుల నిరసన రాజీవ్ రహదారి రోడ్డు వెడల్పు పనులతో నివాసాలు కోల్పోతున్నామని ఆవేదన రోడ్డు వెడల్పును 100 ఫీట్లకు కుదించాలని బాధితుల డిమాండ్ గ్రూప్ 1 పరీక్షల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది కరీంనగర్లో జీవో నెంబర్ 29కి నిరసనగా బీజేవైఎం నాయకుల ఆందోళన అంబేద్కర్ కోనసీమ జిల్లా మురుమళ్ళలో బాలికపై అత్యాచార యత్నం కామందుణ్ణి పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగింత అన్నమయ్య జిల్లా పెరుమల్లపల్లి కమ్మపల్లి హరిజనవాడలో దారుణం దళితులపై టీడీపీ అగ్రవర్ణాల దాడి బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసన్ కృష్ణా జిల్లా తాడిగడపలో మున్సిపాలిటీ కార్మికుల అర్ధనగ్న నిరసనలు 3 నెలలుగా కూటమి ప్రభుత్వం వేతనాలు ఇవ్వడం లేదని ధర్నా బకాయిలు తక్షణమే రిలీజ్ చేయాలని డిమాండ్ మహిళల అభ్యున్నతికి పాటుపట్టమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం మహిళా సంక్షేమాన్ని బీఆర్ఎస్ విస్మరించిందన్న ఎమ్మెల్యే విజయ రమణారావు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఇరిగేషన్ కార్యాలయం వద్ద రైతుల ధర్నా సాగునీరు అందించాలని సిఐటియు ఆధ్వర్యంలో డిమాండ్ వనపర్తి జిల్లా చిన్నంబావి పోలీస్ స్టేషన్ ముందు బీజేపీ ధర్నా లక్ష్మీపల్లికి చెందిన శ్రీధర్ రెడ్డి హత్య కేసును నీరుగారుస్తున్నారు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ ఏలూరు జిల్లా భీమడోలు ద్వారకా తిరుమలలో చిరుత సంచారం పులిని పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అధికారులు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పట్టపగలే కారు చోరీ చాకచక్యంగా వ్యవహరించిన దొంగలు సీసీ కెమెరాల్లో రికార్డైన దొంగతనం దృశ్యాలు ఖమ్మం జిల్లా నెల్లిపాక పోస్టాఫీసులో 50 లక్షల కుంభకోణం పాస్బుక్లో ఎంట్రీ ఆన్లైన్లో నో ఎంట్రీ నిరక్షరాస్యులే లక్ష్యంగా బ్రాంచ్ పోస్టల్ అధికారి ఘరానా మోసం వరంగల్ జిల్లా నర్సంపేటలో క్యాండిల్ ర్యాలీ పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఘన నివాళి సిద్దిపేటలో కురిసిన అకాల వర్షాలు ధాన్యం తడవడంతో రైతుల ఆందోళన తమని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అకాల వర్షం నేలకొరిగిన వరి పంట రైతులకు తీరని నష్టం జనాభా నియంత్రణపై తమిళనాడు సీఎం కీలక వ్యాఖ్యలు ఒక్కో జంట 16 మంది పిల్లల్ని ఎందుకు కనకూడదన్న స్టాలిన్ పాకిస్తాన్తో చర్చలపై ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు కశ్మీర్ ఎన్నటికీ పాకిస్తాన్లో భాగం కాదు భారత్ హెచ్చరికలను పెడచెవిన పెడితే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు ఢిల్లీలో పోలీస్ అమరవీరుల సంస్కరణ కార్యక్రమం పోలీస్ అమరవీరులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదన్న అమిత్ షా విమానాలకు వరుస బాంబు బెదిరింపులపై కేంద్రం సీరియస్
ఫేక్ బెదిరింపులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపడతాం. ఎయిర్ క్రాఫ్ట్ సెక్యూరిటీ రూల్స్ సవరిస్తామన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. భారత్ చైనా సరిహద్దు వివాదంలో కీలక పరిణామం. వాస్తవాధీన రేఖ వెంట పెట్రోలింగ్ పునః ప్రారంభానికి అంగీకారం. దీప్ సింగ్ దేమ్చక్క వద్ద పెట్రోలింగ్కు భారత్ చైనా ఒప్పందం. షెఫ్ అవతార మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెక్డొనాల్డ్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసిన ట్రంప్. తెలంగాణకు మరో రెండు రోజుల పాటు వర్ష సూచన. తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయన్న హైదరాబాద్ వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం. ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన.